రాష్ట్రంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస సంఘటనల కారణంగా మహిళా భద్రత కోసం ఈరోజు అసెంబ్లీలో దిశ యాక్ట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ బిల్లు గురించి మనము చర్చించడానికి మనతో ఈరోజు ఉన్నారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు. చెప్పండి మేడం, ఈరోజు మీ మహిళల భద్రత కోసం అసెంబ్లీలో దిశ యాక్ట్ బిల్లు ప్రవేశపెట్టడం ఆమోదం పొందింది, ఒక మహిళగా ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు దిశ యాక్ట్, ఏపీ దిశ యాక్ట్ 2019 అనేటువంటి చట్టాన్ని, మహిళల భద్రత కోసం తీసుకువచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళగా చాలా ఆనందాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు నేను ఒక మహిళా మంత్రిలో మహిళగా కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈరోజు జయ హో జగన్ అని అంటున్నారు. ఎందుకు అనంటే, ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్ల నడి రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిర్భయ, ఆ రోజు నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళల మీద దాడులు తగ్గేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. మహిళల మీద దాడులు ఇంకా పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే దిశ మీద జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో, పాప మా అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి ఏదైతే దుర్ఘటన జరిగిందో, ఒక మహిళగా చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత యావత్ మహిళా లోకం కూడా శభాష్ అన్నారు. ఎందుకు అనంటే, మహిళలు సత్వర న్యాయాన్ని కోరుకుంటున్నారు. ఏదైతే తప్పు చేస్తున్నాడో వాడికి వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావని నమ్ముతున్నారు. కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద అత్యాచారాలు జరిగినటువంటి నేపథ్యంలో సత్వర న్యాయం మహిళలకు అందజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ దిశ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల కన్క్లూజన్ ఎవిడెన్సెస్ ఉంటే 21 రోజుల్లోనే ఎవరైతే ఈ దుర్ఘటనలు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఈరోజు ఈ చట్టం ముందుకెళ్తుందన్న విషయాన్ని. ఎలాంటి శిక్షలు అంటే మరణశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం, మరణశిక్ష అనేది ఖచ్చితంగా చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము ఈ బిల్లు చట్టం ఇక్కడ బిల్లును మూవ్ చేసాము. ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి బిల్లు ఆమోదం అయ్యి చట్టం అమల్లోకి వస్తే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఖచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు. నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా మహిళలపై అఘాతాలు ఆగలేదు అన్నారు. అతను నిర్భయ యాక్ట్ తర్వాత ఈ దిశ యాక్ట్ వచ్చినా కూడా మహిళలపై ఖచ్చితంగా అఘాతాలు ఆగుతాయా అని నమ్మకం ఉందంటారా? దిశ యాక్ట్ ప్రవేశపెట్టింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగిన, అఘాయిత్యం జరిగిన, సొంత బిడ్డకి జరిగినట్టుగా ఒక తండ్రిలాగా ఆలోచించే వ్యక్తి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి ఈ చట్టం ద్వారా శిక్ష పడబోతుందన్న విషయాన్ని చాలా ప్రగాఢంగా నమ్ముతూ నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన మహిళలు చాలా మంది ఇప్పటికీ కూడా కొన్ని అఘాయితాలు జరుగుతున్నాయి. అంటే వారికి అందరూ కూడా ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలంటే ఆ ప్రాంతాల్లో ఏమన్నా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే అవకాశం, ఒక గిరిజన మంత్రిగా చెప్పండి మీరు. ఖచ్చితంగా అండి, ఈ చట్టం కోసం ఒక గిరిజన ప్రాంతాల్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడాను అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ చట్టాన్ని అంటే పార్లమెంట్కి పంపుతున్నారు కదా, పార్లమెంట్లో ఖచ్చితంగా ఆమోదం పొంది మళ్ళీ ఇది చట్టంగా రూపాంతరం చెందుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉందండి. ఎందుకనంటే మహిళల కోసం రూపొందించినటువంటి చట్టం, మహిళల భద్రత కోసం రూపొందించినటువంటి చట్టం ఖచ్చితంగా అక్కడ కూడా ఈ బిల్లు మూవ్ అయ్యి ఆమోదం పొందుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాము. మీ భద్రత కోసం ప్రవేశపెట్టారు కదా మీ జగనన్న, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీ జగనన్న ఈ బిల్లును ప్రవేశపెట్టారు కదా, మరి జగనన్నకి ఎలా థ్యాంక్స్ చెప్పబోతున్నారు? ఖచ్చితంగా అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఏంటి అనంటే, ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. కానీ నా నమ్మకం ఏంటంటే, నిజంగా రాఖీ పండుగ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఈరోజు రాఖీ పండుగ. ఎందుకనంటే రాఖీ అనేది రక్షాబంధన్, అన్న రక్ష మనకు రక్షణగా ఉంటాడు, తమ్ముడు మనకు రక్షణగా ఉంటాడని కట్టేటువంటి ఒక రక్షాబంధన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టం తీసుకొచ్చినందుకు నిజమైన రక్షాబంధన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఈరోజు వచ్చిందని నేను నమ్ముతున్నాను. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు చెప్పిన అంశాలు అంటే రక్షాబంధన్ ఈరోజు, అసలైన రక్షాబంధన్ ఈరోజు వచ్చింది. రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఒక అన్నలా అంటే భద్రత కల్పిస్తూ ఈ చట్టాన్ని తీసుకువచ్చారు కాబట్టి ఈరోజే నిజమైన రక్షాబంధన్ అని మన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు చెప్తున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నాగరాజు, ఐడ్రీమ్ మీడియా. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.